నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేద విద్యార్థుల పెద్ద చదువు కోసమే జగనన్న విద్యా దీవెన పథకం భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భీమవరం మహిళా మోర్చా కార్యకర్తల ధర్నా అరికట్టాలని డిమాండ్ చేసిన నాయకులు ఈ నెల 11 నుంచి తణుకు నియోజకవర్గంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల పర్యటన ప్రకటించిన రాష్ట్ర మంత్రి కార్మూరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరిని ఘనంగా సన్మానించిన పాత్రికేయులు కరోనాలో విశిష్ట సేవలు అందించిన వారిని ఎప్పటికీ మరవకూడదు పాలకొల్లులో పేర్కొన్న ఎమ్మెల్యే రామానాయుడు తూర్పు గోదావరి జిల్లాలో 32000 మంది విద్యార్థులకు 23 కోట్ల రూపాయలు జమ రాజమండ్రిలో వెల్లడించిన ఎంపీ భరత్ హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మురమళ్ళ భద్రకాళి ఆలయంలో వైభవంగా ఆరంభమైన బ్రహ్మోత్సవాలు తరలివచ్చిన భక్తులు రాజోలు మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలు ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి గొల్లపల్లి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి పనుల ప్రగతిపై ఆరా జగనన్న విద్యా దీవెన ద్వారా పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం 36802 మంది విద్యార్థులకు 25.66 కోట్ల రూపాయల చెక్కును కలెక్టర్ అందజేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని శోభారాణి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస ఆకృత్యాలు నిరసిస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా భీమవరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు అనంతరం డిఆర్ఓ కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఐనంపూడి శ్రీదేవి జిల్లా అధ్యక్షురాలు బలుసు మాధవీలత బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారని తాతాజీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భీమవరం మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని మండల పరిషత్ అధ్యక్షులు పేరుచెర్ల విజయ నరసింహరాజు తెలిపారు పట్టణంలోని ఎండీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అదంతా కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా భీమవరం హాస్పిటల్ మన భీమవరం సుమారుగా 100 బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎంతో రిక్వెస్ట్గా అడిగి ఈ రోజున తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలం సుమారుగా 5 ఎకరాలు ఉండాలి. ఆ స్థలం లేకపోవడంతో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి సుమారుగా ఎకరం 4 కోట్లు ఉండాలని నాకు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి పద్మ జెడ్పీటీసీ కాంట్రాక్టర్ నరసింహారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కని విని ఎరగని రీతిలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ఈ నెల 11వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తణుకు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తణుకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ ఆడిటోరియంలో గురువారం జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని గ్రామాలకు చెందిన ప్రజలను కలిసి ఈ పథకాల అమలు తీరుపై ఆరా తీసి అభివృద్ధిని ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హోటల్ అధినేత శేషెట్టి శంకర్ ఆధ్వర్యంలో 5గురు మంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మన నాయకులు కార్యకర్తలు
మన నియోజకవర్గ ప్రజలందరి అప్రూవ్ చెప్తున్నాను అప్రూవ్ చెప్తున్నాను ఇదంతా మీదే అని చెప్పి సందర్భంగా మీకు మనం కష్టపడతాను మన నియోజకవర్గాన్ని అలాగే ఇన్ఛార్జిగా ఇచ్చిన జిల్లాని రాష్ట్రం మీద ఈ ఇచ్చిన పదవికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చే విధంగా కష్టపడి దీనికి న్యాయం చేయడానికి నా శక్తి వచ్చే లేకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ప్రజల దగ్గరికి మనం డేటా తోటి మనం మీటింగ్ చేశాం సీఎం గారు గడప గడపకే మొదలెట్టమన్నారు ఆ మీటర్లు 10వ తారీఖుకి మనకు వస్తుంది 11వ తారీఖు మంచి రోజు అని చెప్పి 11వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ఒక 8 నెలల ప్రోగ్రామ్ 8 నెలల ప్రోగ్రామ్ కూడా తిరగాలి మొత్తం ఏ గ్రామం ఆ గ్రామంలో కాదు రెండు రోజులు తణుకు తిరుగుతారు రెండు రోజులు అత్తిలి మండలం రెండు రోజులు తణుకు మండలం రెండు రోజులు ఎర్రపాలెం మండలం మళ్ళీ టౌన్ ఇట్లా తిరుపునే కార్యక్రమం ఆ ఇంటికి పేరుతో సహా వస్తుంది ఇది నీకు అమ్మఒడి రైతు భరోసా నీకు ఆ పదవి లెక్కలతో సహా ఇళ్ళస్థలం ఎంతో ఏమొచ్చింది అన్ని కూడా అమౌంట్తో సహా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సెట్టిబలజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గొబ్బల తమ్మయ్య పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు మంగన సూర్య తనుకు అత్తిలి ఎర్గవరం మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు పైబొన్న సత్యనారాయణ ముప్పిడి సుబ్బయ్య జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణ ఎంపీపీ రుద్ర ధనరాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు ఏపీపీ వెలగల సాయిబాబారెడ్డి ఉండవల్లి జానకి పార్టీ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్ మెహర్ అన్సారీ నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు ప్రయాణికుల వేసవి దప్పికను తీర్చేందుకు తనకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సీనియర్ రొటేరియన్ మళ్లిన రామచంద్రరావు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్నందున ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు దీనిని వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు లో ఉన్న బస్ స్టాండ్లో వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం రోటరీ క్లబ్ తణుకు వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఇక్కడ మీకు అందరికీ మజ్జిగ ఇవ్వబడుతుంది మజ్జిగ తీసుకున్న తర్వాత ఎవరి క్లాస్ వాళ్ళే ఎక్కడే ట్యాప్ ఉంది కాబట్టి కడిగేసి అక్కడ పెట్టేస్తే మిగిలిన వారికి సౌకర్యంగా ఉంటుంది అంటే మనం అన్ని విషయాలు పాటిస్తాం కానీ శుభ్రత దగ్గర కాస్త అశ్రద్ధ వహిస్తాం అది జరగకూడదు చాలా సంతోషం ఇది అందరూ ప్రయాణికులు వినియోగించుకొని దీనివల్ల లబ్ధి పొందాలని క్లబ్ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణ ఈ సంస్థ ఉద్యోగి షేక్ లాల్ క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్ మాజీ అధ్యక్షులు బస్వర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తనకు శాసనసభ్యులుగా రెండవసారి ఎన్నికైన కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను తనకు పాత్రికేయులు గురువారం ఘనంగా సన్మానించి గౌరవించారు ఇందులో భాగంగా తనకుకు చెందిన పాత్రికేయులు చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు పూలమాలలు వేసి దుశ్శాలువతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలిసిన విషయాలను నిర్ధారించుకుని వార్తలు రాయాలని యువ పాత్రికేయులకు హితవు పలికారు ఈ కార్యక్రమంలో వివిధ ఛానల్స్ కు దినపత్రికలకు చెందిన విలేకరులు విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్యతో పాటు అధికార వైసీపీ నాయకులు పాల్గొన్నారు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని మర్చిపోకూడదని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు గురువారం ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు ఆశా వర్కర్లు సూపర్వైజర్లు ఏఎన్ఎంలను ఆయన ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ప్రకటనలు